ఈ వీడియోలో మనము నదులు వాటి యొక్క మారుపేర్ల గురించి నేర్చుకుందాము వీటిని మీరు కష్టంగా నేర్చుకోవద్దు నేను తమాషా కోడ్స్ ఉపయోగించి చెబుతాను ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా నేర్చుకోండి ఏకాగ్రతగా వినండి చివర ఒక ప్రశ్న అడుగుతాను నేను సమాధానం చెప్పే మీరు మనసులో అనుకోండి బ్లూ రివర్ అని ఏ నదికి పేరు అంటే యాంగ్ సికియాంగ్ చైనాలోని ఈ నదికి పేరు దీన్ని తమాషా కోడ్ ఉపయోగించి నేర్చుకుందాం ఇక్కడ బ్లూ లివర్లో బ్లూ తీసుకుందాం ఇక్కడ ఇక్కడ యాంగ్ అంటే యాంగ్ యాంగ్ అంటే కుర్రవాళ్ళు సికియాంగ్ అంటే చిక్కిపోయారు కొంతమంది కుర్రవారు ఉంటారు ఈ కుర్రవాళ్ళు ఏ పని చేయకుండా ఇప్పుడు వాళ్ళ ఫోన్లలో బ్లూ ఫిలిమ్స్ వస్తుంటారు ఈ బ్లూ ఫిల్మ్ ఎప్పుడు చూ చూసి ఈ యంగ్ 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 అంటే యంగ్ కుర్రవాళ్ళు చిక్కిపోతుంటారు ఇప్పుడు దీనికి బలహీనతకి లోబడి ఉంటారు వాళ్ళు ఇక్కడ బ్లూ రివర్ అంట మనకు బ్లూ ఫిలిమ్స్ అంటే బ్లూ ఫిలిమ్స్ చూసేది ఎవరు కొంతమంది యంగ్ అంటే యాంగ్ ఏమో చిక్కుపోతంట సికియాంగ్ యాంగ్ సికియాంగు నది పేరు ఇది చైనా దేశంలో ఉంది తర్వాత చైనా దొక్కదాయని నది పేరు హోయాంగ్ హో దీనికి ఇంకో పేరు కూడా ఉంది పసుపు పచ్చ నది ఎల్లో రివర్ అని కూడా హోయాంగ్ హో నదికి మరో పేరు దీని తమాషా కోడ ఉపాయం నేర్చుకుందాం ఇక్కడ ఇక్కడ మన పసుపు పచ్చ పార్టీ అంటే టీడీపీ టీడీపీ అంటే నాకు చాలా ఇష్టం అది కానీ మనకు ద్రోహం చేసే చైనా చైనా దగ్గరికి వెళ్ళి మనం బిచ్చిగా వాళ్ళని మన దేశంలో పెట్టుబడి పెట్టమని చెప్పి ఓయో 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 అంటే వాళ్ళు వెంటబడి అడగడం నాకు నచ్చలేదు ఇక్కడ చైనా దొక్కదాయంలో చైనా పశుపచ్చ నది హోయాంగ్ హో అంటే ఓయో ఓ అంటే ఓయో ఓయో అని వెంటబడి వాళ్ళని అడుక్కోవడం వాళ్ళు వెంటబడి ఏడవడం దుఃఖించడం నాకు ఇష్టం లేదు ఇక్కడ చైనా వెంటబడి అంటే చైనా దొక్కదాయని పశుపచ్చ పార్టీ అంటే ఇక్కడ పశుపచ్చ నది ఓయో 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 అంటే హోయాంగ్ హో హోయాంగ్ హో నది పేరు తర్వాత నదుల దొక్కదాయని అని బ్రహ్మపుత్ర నదికి పేరు ఇంకో పేరు దీనికి ఇంకా అస్సాం దొక్కదాయని అని కూడా బ్రహ్మపుత్ర నదికి పేరు ఇంకా భారతదేశపు ఇరుపు నది అని కూడా బ్రహ్మపుత్ర నదికి పేరు దీనికి ఒక తమాష కోడి చెప్తున్నాడు అస్లాం అనే ఒక ఆయన ఉన్నాడు అస్లాం అస్లాంకి ఒక పుత్రుడు ఉన్నాడు ఆ పుత్రుడు ఒకరోజు ఒక నది దగ్గరికి వెళ్ళాడు ఒక నది దగ్గరికి వెళితే ఆ నది దగ్గర పక్కన ఒక నీటి బదులు అక్కడ ఒక ఎరు ఎరుపు రంగులో ఉన్న రక్తం పారుతూ కనిపించింది దాన్ని చూసి అతను దుఃఖిస్తూ పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు పుత్రుడు ఇక్కడ పుత్రుడు అస్లాం అంటే ఇక్కడ అస్సాం అస్లాం అంటే అస్సాం అస్సాం దొక్కదాయని పుత్రుడు అంటే బ్రహ్మపుత్ర నది ఆ తర్వాత నది దగ్గర పోయాడు నది అంటే ఇక్కడ నదుల దొక్కదాయని వెళ్ళి అక్కడ ఒక ఇరుపు రంగులో ఉన్న ఒక రక్తాన్ని పారడం చూశాడు అక్కడ అంటే ఎరుపు అంటే ఇక్కడ ఎరుపు నది భారతదేశపు ఎరుపు నది బ్రహ్మపుత్ర తర్వాత బెంగాల్ దొక్కదాయని దామోదర్ నది దీనికి తమాషా కోడి చెప్పుకున్నాం రోజు రోజుకి మనకు మన తినే ఆహారపు ధరలు పెరిగిపోతున్నాయి వామో ధరలు పెరిగిపోతున్నాయని మనందరం బెంగ పెట్టుకుంటున్నాము దుఃఖపడుతున్నాము ధరలు పెరిగిపోతుంటే ధర అంటే ఇక్కడ ధర అంటే వామో ధర ధరలు పెరిగిపోతున్నాయని బెంగ పెట్టుకున్న బెంగా అంటే ఇక్కడ బెంగా అంటే బెంగాల్ బెంగాల్ దుక్కదాయని తర్వాత ఒరిస్సా దుక్కదాయని బ్రాహ్మణి నది ఇక్కడ వరిసాలో వరి అంటే వరి పంట బ్రాహ్మణిలో మణి మణి అన్ని పంటల కల్లా మనకు ఎంతో విలువైన మణి లాంటి పంట ఏది మన ఆహారం ఎక్కువ తినేది అదే కదా అంటే వరి పంట ఇక్కడ ఒరిస్సాలో వరి తీసుకున్నాం అంటే ఒరిస్సా దొక్కదాయని మణి అంటే బ్రాహ్మణి నది తర్వాత బీహార్ దొక్కదాయని కోసీ నది ఇక్కడ బీహార్లో ఫస్ట్ బీ చెవలో రూ ఉందంటే బీరు అనుకోండి బీరు కోసీలో పోసి అంటే బీరు ఒక గ్లాసులో పోసి తాగుతూ ఉన్నాడు ఒక ఆయన తాగి తాగి డబ్బులన్నీ దానికి దార పోసి లాస్ట్కి అతను దుఃఖించాడు డబ్బులను పోగొట్టుకొని అతను ఇక్కడ బీర్ అంటే బీహారు బీహార్ అంటే బీరు అంటే దానికి గ్లాసులో పోసి పోసి అన్న కోసినది డబ్బులు దార పోసి పోసి అన్న ఇక్కడ కూడా కోసినది తర్వాత దుఃఖించాడు అది దొక్కదాయని బీహార్ దొక్కదాయని తర్వాత ఆంధ్ర దుఃఖదాయని బుడమేరు ఇక్కడ ఆంధ్ర అంటే అందరూ ఆంధ్ర అంటే అందగాడు ఆంధ్ర అంటే అందుడు అనుకోవచ్చు బుడమేర్లో బొడ్డోడు అనుకోండి బొడ్డోడు ఒక ఎవరికైనా అందరికీ ఆంధ్ర అంటే అందరికీ అందరికీ తనకు పుట్టిన బొడ్డోడు అందగాడైతే సంతోషంగా ఉంటుంది అదే అందుడు పుడితే అంటే గుడ్డివాడు అందుడు పుడితే వాళ్ళు ఎప్పుడు దుఃఖిస్తూ ఉంటారు ఆ తల్లిదండ్రులు అందరూ ఇక్కడ ఆంధ్ర అంటే ఆంధ్ర అనుకోవచ్చు అందగాడు అనుకోవచ్చు ఆంధ్రుడు అనుకోవచ్చు ఇక్కడ బొడమేర్ అంటే బొడ్డోడు తర్వాత దక్షిణ భారత గంగా నది ఏదంటే గోదావరి నది దీని ఇంకో పేరు కూడా ఉంది ఇండియన్ రై నది అది కూడా గోదావరి నది ఇక్కడ దక్షిణ భారత గంగా నది దక్షిణ భారతం అంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది ఇక్కడి అన్నిటికంటే గంగా నది పెద్దది మన దేశంలో గంగా నది మన భారతదేశంలో నది మన దక్షిణ భారతదేశంలో వచ్చేసి నది ఏదంటే గోదావరి నది ఇక్కడ గోదావరి అక్షరాలు కూడా ఇప్పుడు పెన్న కృష్ణ వాటి వాటికంటే చాలా పొడవైన పేరు గోదావరి అంటే పెద్ద పేరు ఇక్కడ పెద్ద పేరు దాంతోపాటు ఇది కూడా పెద్ద నది పెద్ద నది అంటే గోదావరి పెద్ద ఎక్కువ అక్షరం గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత దీన్ని ఇండియన్ రైన్ నది అంటారు అంటే నదిలో నీళ్ళు ఎక్కువ రావాలంటే వర్షం బాగుపడాలి వర్షం అంటే రైన్ అంటే గోదావరి నదిలో ఎక్కువ వర్షం పడింది అన్నమాట అక్కడ అది ఇండియన్ రైన్ నది రైన్ అంటే వాన వాన ఎక్కువగా పడేది ఎక్కడంటే ఏ నదులు అంటే గోదావరి నదులు రైన్ ఎక్కువ పడితే వరి వరి పంట బాగా పండుతుంది కూడా అంటే గోదావరిలో వరి కూడా ఉంది ఇక్కడ వరి అంటే వరి పంట వరి బాగా పండాలంటే రైన్ వర్షం ఎక్కువ ఉండాలి తర్వాత అంతర్జాతీయ నది డాన్యూబ్ నది డాన్యూబ్ నది ఇక్కడ డాన్యులో డాన్ అనుకోండి డాన్ డాన్ అంటే పెద్ద దొంగ మామూలుగా చిన్న చిన్న దొంగలను డాన్ అన్నారు ఎవరంటే అంతర్జాతీయ దొంగలు వాళ్ళు చిన్న దొంగలు కాదు అంతర్జాతీయ దొంగలనే డాన్ అంటారు మనకు అంతర్జాతీయ నది అంటే అంతర్జాతీయ దొంగ అంతర్జాతీయ దొంగ ఎవరు డాన్ అంటే యూబు ఓకే ఫ్రెండ్స్ వీటి మీద మీకు ఒక ప్రశ్న అడుగుతాను నేను సమాధానం చెప్పే మీరు మనసులో అనుకోవాలి బెంగాల్ దొక్కదాయని అని ఏ నదిని అంటారు ఏ హోయాంగుహో బి బ్రహ్మపుత్ర సి యాంగ్ సికియాంగ్ డి దామోదర్ నది జవాబు చెప్పండి బెంగాల్ దొక్కదాయని అంటే బెంగాల్ దొక్కదాయని బెంగ పెట్టుకున్నాడు బెంగ పెట్టుకున్నారు జనం అంతా ఎందుకు బెంగ పెట్టుకున్నారు ధరలు బాగా పెరిగిపోతున్నాయని వామో ధర పెరిగిపోతుంది వామోదర వామోదర అంటే దామోదర నది దీనికి పేరు ఓకే ఇంకో ప్రశ్న పెడతాను చెప్పండి అంతర్జాతీయ నది అని దేనికి పేరు ఏ బ్రహ్మపుత్ర బి డాన్యూబ్ సి గోదావరి నది డి బుడమేరు జవాబు చెప్పండి ఓకే చెప్పేశారా నేను చెప్తానండి అంతర్జాతీయ నది అంటే అంతర్జాతీయ దొంగ అంతర్జాతీయ దొంగ ఏమంటాం అంటే అంటాం డాన్ అంటే డాన్యూబ్ నదికి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ కోడ్స్ ఒక్కసారి చూస్తే మీకు వెంటనే మర్చిపోవచ్చు మళ్ళీ కనీసం రెండుసార్లు చూస్తే దీన్ని బాగా ఎప్పటికీ మీ జీవితాంతం గుర్తుపెట్టుకుని ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ చాశ్రీ చాగనం శ్రీనివాసులు